నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ఉండనుంది. కడప, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెంలో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇప్పటికే భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ రాశారు. నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలో పార్టీకి పౌరస్థితి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా సభలు నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, సీఎం జగన్ అసమర్థ పాలన, టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, రైతులు, వ్యాపారులు, సామాన్యుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గలమెత్తనున్నారు. నిరుద్యోగ సమస్యలు, పెరిగిన ధరలు, వీటిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. కడపలో చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఎలా ఉన్నాయి భద్రతా ఏర్పాట్లు? గుడ్ మార్నింగ్ సతీష్. మాజీ ముఖ్యమంత్రి వర్యుడు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాలో పర్యటించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా హైదరాబాద్ నుంచి కూడా కడప ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో కూడా రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో 1 గంటకు ఎయిర్పోర్ట్ దిగిన అనంతరం కూడా అక్కడ ఆయన ఘనస్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పటికే టీడీపీ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. పోస్ట్ అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గం కూడా కడప నగరంలో ఉన్నటువంటి కుట్టా ఎస్టేట్ కూడా ఆయన చేరుకున్నారు. అయితే జోన్ 5 కి సంబంధించి జిల్లాల సమీక్షలో భాగంగా నేడు ఆయన కడపలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాలపై కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక సమీక్ష అనంతరం సాయంత్రం కడప పెద్ద దర్గాను కూడా ఆయన సందర్శిస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రంజాన్ మాసంలో ముస్లింలకు ఎంత పవిత్రమైనటువంటి ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించినట్టు కూడా ఆయన ఒక భారీ ఇఫ్తార్ విందును అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులో కూడా నారా చంద్రబాబు గారు నాయుడు గారు పాల్గొంటారు. అనంతరం కూడా దర్గాల్లో ఉన్నటువంటి మాదర్ల వద్ద కూడా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. దాని తనంతరం సంబంధించి ఈ రోజు రాత్రికి దాదాపుగా ఆయన బద్రీలు చేరుకుంటారు. అలాగే బద్రీలో కూడా రేపు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పటికే అచ్చెన్నాయుడు కూడా టీడీపీకి లేఖ రాయడం జరిగింది. అయితే కడప జిల్లా పర్యటన అలాగే మార్కాపురం అలాగే ఈ తదితర ప్రాంతాలను ఇప్పటికే తిరుగుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు సమావేశాలపై రాజకీయ ప్రత్యర్థులు అలాగే అసాంఘిక శక్తులు కూడా పూర్తిస్థాయిలో టార్గెట్ చేసి ప్రమాదం ఉందని చెప్పి అచ్చెన్నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 2 రోజుల పాటు అయితే కనుక చంద్రబాబు బిజీ గడుపుతున్నారు. మరోపక్క ముఖ్య విషయం చూసుకుంటే కనుక చంద్రబాబు జిల్లాకు రానున్న నేపథ్యంలో చూసుకున్నారంటే ఇప్పుడే అటు వైఎస్ భాస్కర్ రెడ్డి కేసు కావచ్చు, అలాగే ఇప్పుడు ఎంపీ ఏపీ అవినాష్ రెడ్డి కేసు కావచ్చు. దీని మీద చంద్రబాబు ఏం మాట్లాడుతున్న దానిపైన కూడా ఒక సస్పెన్స్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.